नमस्कार हेचन नाइन न्यूज़ की स्वागत मुंदुगा मुख्य अंशाल అక్రిడిషన్ల సాధనకై కర్నూలు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు దీక్ష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర భారతదేశం పర్యటన లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విఆర్ఓ పి రమాదేవి వైఎస్ జగన్ సమక్షంలో న్యూమోకోకల్ కాంజుగేటర్ వ్యాక్సిన్ డ్రైవ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించింది నెలల చిన్నారికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పీసీవీ వ్యాక్సిన్ వేసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పిల్లలలో న్యూమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పటివరకు పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్లు అందిస్తున్న ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న న్యూమోకోకల్ తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్లు పిల్లలకు ప్రభుత్వం ఇవ్వనుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణదాస్ విద్యుత్ శాఖ మంత్రి బాలనేని శ్రీనివాస్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు అక్రిడిషన్ల సాధనకై కర్నూలు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు దీక్ష చేపట్టారు అవిశ్వాసోసారి చూద్దాం ఈ సందర్భంగా జర్నలిస్ట్ శోభ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవోల పేరుతో చిన్న పత్రికలకు జీఎస్టీ లింకులు పంపుతూ 50 లక్షల పైన ఆదాయం ఉన్న వాళ్లకు మాత్రమే అంటున్నాడని చిన్న పత్రికలు 24 గంటలు కష్టపడి పనిచేసినా అంత ఆదాయం ఎలా వస్తుందని చిన్న పత్రికల వారు 24 గంటలు ఎంతగానో కష్టపడి ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎంతో మంది జీవితాలను మార్చారని అన్నారు కేవలం ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నందుకే ఇలా చేస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు మాకు అక్రిడేషన్ మా హక్కు అందరికీ ఇచ్చేదాకా పోరాడతామని उद्देश्य तो प्रभुत्म राष्ट्र प्रभुत्म इलांट जीएसटी पैध जीएसटी पैध जीएसटी मिनहाई ఎరగాట్లపల్లి గ్రామం నందు గ్రామ పంచాయతీ సర్పంచ్ ముప్పాళ్ళ విజయ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం భూములు కౌలుకు బహిరంగ వేలం చట్టం కింద దేవస్థానం ఆవరణలో బహిరంగ వేలం పాట నిర్వహించారు గూడూరు డివిజన్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సుధీర్ బాబు గ్రూప్ దేవస్థానాల కార్యనిర్వహణ అధికారి శశాంక్ పర్యవేక్షణలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం భూములు కౌలుకు బహిరంగ వేలం కౌలు చట్టం 18 ప్రకారం అనుభవ హక్కులు మరియు కౌలు కాల పరిమితి 2021-22 నుండి 23-24 వరకు సంవత్సరాలకు సాగుబడి హక్కులు పొందడానికి ఈ రోజు దేవస్థానం ఆవరణలో భూముల బహిరంగ వేలం పాట నిర్వహించారు సర్వే నెంబర్ 101.097 సెంట్ల భూమిని 18,000 రూపాయలకు ఏంబేటి నాగేంద్ర ఎక్కువ పాట ద్వారా పాడుకోవడం జరిగిందని తెలిపారు అలాగే సర్వే నెంబర్ 114-115 B2-81 2 ఎకరాల 81 సెంట్ భూమిని 79,500 రూపాయలకు ఏంబేటి విశ్వనేత్ర పాట ద్వారా పాడుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ డి ప్రసాద్ రెడ్డి కె సుబ్రహ్మణ్యం మేనేజింగ్ ట్రస్టీ ముప్పాల శ్రీనివాసుల రెడ్డి సుధాకర్ రెడ్డి గ్రామ రెవెన్యూ అధికారి పెంచలయ్య గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సెంచరీ ప్లేబోర్డ్స్ ఇండియా లిమిటెడ్ సిఎండి సజ్జన్ బజంక ఈడి కేశవ్ బజంక కంపెనీ ప్రతినిధి హిమాంశు కలిశారు ఇప్పుడు ఆ విజువల్ చూసారు చూద్దాం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆర్థిక కారణాల వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు పై చదువుల కొరకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పొన్నం రామలింగం ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు పొన్నం సంతోష్ పొన్నం సతీష్ తెలిపారు
పాలకుర్తి మండలం ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ తండ్రి మాజీ జెడ్పీటీసీ పొన్నం రామలింగం గౌడ్ ఆశయాల మేరకు చదవాలనే పట్టుదల ఉండి డబ్బులు లేని పేద విద్యార్థుల కోసం నడుం బిగించినట్లు పేర్కొన్నారు. ఫౌండేషన్ పేరిట ఇంకా సేవలను విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ సేవల కొరకు సంప్రదించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముఖ్యర శ్రీనివాస్, కన్నం వెంకటేష్, మెర్గు నరేష్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి చేయకూడదు అనుకున్నాం. బేసికల్గా ముక్త సహాయం అంటారు కదా, మనం ఇచ్చిన ఎడమ చేతితో ఇచ్చింది కుడి చేతికి తెలవకూడదు. అదే ఉద్దేశంతోనే ఎవరైనా ప్రతి ఒక్కరు విద్యార్థులు పై చదువులు చదువుకోవాలనుకునే వాళ్ళు మా వెబ్సైట్ రామలింగం ఫౌండేషన్ .org అనే వెబ్సైట్ ద్వారా నన్ను రీచ్ అవ్వచ్చు. అందులో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఓన్లీ హైదరాబాద్ అనే కాకుండా ఇక్కడ మా తమ్ముడు ఉంటారు, ఇంకా గోదావరిలో వేరే వాళ్ళని కూడా నేను పెట్టడం జరిగింది. తెలంగాణలో ఎక్కడైనా వాళ్ళకి మెరిట్ ఉండి నేను చదవలేకపోతున్నాను అని ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫౌండేషన్ ద్వారా నాకు తోచినంత మేబీ 50,000 కానీ 100,000 కానీ 200,000 కానీ డిపెండ్స్ ఆన్ వాళ్ళని. కర్నూలు వైద్య ఆరోగ్య శాఖ డిఎస్సీ కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగస్తులు తమ డిమాండ్లను ప్లే కార్డుల ఫ్లెక్సీల ద్వారా రోడ్ షో చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. పెండింగ్ చలానాల వసూలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని కావుల డిఎస్పీ ప్రసాద్ వాహనదారులకు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దొత్తులూరులో వాహనాలు పెండింగ్ చలనాల వసూలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కావల డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 6 కోట్ల పెండింగ్ చలనాలు ఉన్నాయని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల చలానా పెండింగ్ కేసులు తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా పెండింగ్ చలనాలు వసూలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి శానిటేషన్ ఉపయోగిస్తూ కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని వాహనదారులకు సూచించారు. వాహనదారులు పెండింగ్ చలనాలను ఖచ్చితంగా చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్ఐలు జంపని కుమార్, మరడి నాయుడు, లతీఫ్ నిషా, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం నూతన జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి యానం వెళుతున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 38 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిద్రమత్తులో అతివేగాన్ని అదుపు చేయలేక ఇనుప సువ్వల లోడ్తో ముందుకు వెళుతున్న లారీని కావేరీ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 గాయాలు కాగా డ్రైవర్ కి తీవ్ర గాయాలైన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనం ద్వారా గాయాలైన వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులకి ఏ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకుని మరో బస్సులో మిగిలిన 34 మందిని వారి వారి గమ్యస్థానానికి చేర్చిన పోలీసులు కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిద్రమత్తులో అతివేగాన్ని అదుపు చేయలేక లారీని ఢీకొన్నట్లుగా ప్రయాణికులు తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో మల్టీ స్టార్ ఆల్ ఇండియా బుక్ అండ్ కరాటీ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో లంచం అడిగిన వారిపై తక్షణమే విధులు నుంచి తొలగించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పేర్కొన్నారు. ధర్మవరం మున్సిపల్ లిమిట్స్ లో సంబంధించి ఈ వాలంటీర్స్ కొన్ని చోట్ల ఫ్రాడ్ చేస్తున్నారని, డబ్బులు వసూలు చేస్తున్నారని రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు అందరినీ పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ప్రధాన సమస్య వచ్చేది వాళ్లకు 5,000 గౌరవ వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది.
దీనిలో కొంతమంది వివిధ కారణాలుగా కరప్షన్ ప్రాక్టీస్ ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా చూసుకున్నామంటే మన ఒక పథకం ఇచ్చిన తర్వాత నాకు డబ్బులు రావాలి అని చెప్పి కూడా రావడం జరిగింది. ఈ విధంగా నేను ఇంతకుముందు గుడ్ మార్నింగ్ ధర్మవరంలో పోతున్నప్పుడు కావచ్చు, రచ్చబండలో తిరుగుతున్నప్పుడు కావచ్చు, ఇలా వాలంటీర్లు సరిగ్గా పనిచేయకపోగా కరప్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్న వాళ్ళందరి మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాటిలో చూస్తే ముదుగుబ్బలో 96 మంది, బత్తలపల్లిలో ఒక 9 మంది, తాడిమర్లో 12 మంది, ధర్మవరం టౌన్ అండ్ రూరల్ కలిసి ఒక 150 మంది మీద, అంటే దగ్గర 267 మంది మీద మేము డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్లో యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎందుకంటే ఇది వాలంటీర్గా ఒక 50 ఇండ్లకు సంబంధించి మనం చేయాల్సిన వెల్ఫేర్కి సంబంధించిన ఒక మంచి పని, కానీ కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఇలా డబ్బులు అడగే కార్యక్రమం చేయడం జరిగింది. కరోనా వచ్చిన తర్వాత ప్రజల్లోకి నాయకులు వెళ్ళకపోవడము ఉన్న ఈ పరిస్థితులలో కేవలం వాలంటీర్లు అనే వాళ్ళే ఎక్కువగా తిరుగుతున్న సందర్భంలో వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ చేసుకునే కార్యక్రమం కనపడదు. నేను కరోనా ఏర్పడిన తర్వాత మనం జనాలలోకి ఫ్రీగా తిరగలేము ఉండలేము అని చెప్పేసి, ఎందుకంటే మనం ఎప్పుడు తిరుగుతున్నా కానీ అది విపరీతంగా మళ్ళీ స్ప్రెడ్ అయిందని, ఎమ్మెల్యే తిరగడం వల్లనే వచ్చిందని చెప్పి ఇంతకుముందు కూడా చూసినాం. కాలాస్తి మధు ఏదో తిరిగి చేస్తా అంటే దాని వల్లనే మొత్తం అంతా వచ్చింది కరోనా అని చెప్పేసి కూడా ప్రకటన చేయడం చూడడం జరిగింది. ఉపాధి హామీలో ఎన్ఆర్ఐజిఎస్లో రైతులకు రావాల్సిన డబ్బును ఇది చేశారని, ఫ్రాడ్ చేశారని 24 మందిని ఫీల్డ్ అసిస్టెంట్ ముదుగుబ్బలో అరెస్ట్ చేసి జైళ్లకు పంపించడం జరిగింది. కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ మరియు సిబ్బందితో కలిసి ఈ సావధానం నిర్వహించారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సబ్ రిజిస్టర్ శ్రీనివాసులు మరియు ఇద్దరు డాక్యుమెంటరీ రైటర్లు ఉన్నారు. మొత్తం ఆఫీస్ అంతటా సోదాలు జరుపగా వివిధ స్థలాల నుండి మరియు డాక్యుమెంటరీ రైటర్ల దగ్గర నుండి 1,75,270 రూపాయలు అనధికార డబ్బును స్వాధీనపరచుకోవడం జరిగింది. వివిధ వ్యక్తుల నుండి రాబడిన ఫిర్యాదుల మేరకు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ సమయంలో అవినీతి ఎక్కువగా జరుగుతోందని, సమాచారం మేరకు సోదాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. దీని మీద చర్య గురించి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందని, ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఏ ప్రభుత్వ ఆఫీసులో అయినా గానీ ఏ ప్రభుత్వ అధికారి అయినా గాని వారు పనిచేయడానికి లంచం డిమాండ్ చేసినా లంచం ఇవ్వనిదే ఏ పని చేయమని చెప్పినా 14,400 నెంబర్కు ఫోన్ చేస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీరిపైన చర్యలు తీసుకోవాలని, ఆదేశాలు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, ఎంత అయితే అమౌంట్ రిజిస్టర్ లో ఎంట్రీ పెట్టారో అంతే ఉండాలని, అంతకంటే ఎక్కువ ఉండకూడదని తెలిపారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని ఆకుపాముల జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తాపడింది. రాజమహేంద్రవరం సిటీలో స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ పేర్కొన్నారు. వచ్చండి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తి నూతలపాడు విఆర్ఓ పి రామాదేవి 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు.
ఒంగోలు మండలం ముక్తినూతలపాడు వీఆర్ఓగా పి రమాదేవి పనిచేస్తున్నారు. ఫిర్యాదు యొక్క 26 సెంట్ల పొలం మ్యూటేషన్ మరియు పట్టదారు పాస్బుక్ చేయించడం కొరకు 12,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. తర్వాత వీఆర్ఓని తగ్గించమని అడగగా 10,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఒంగోలు ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో వీఆర్ఓ రూమ్ నందు 10,000 రూపాయలు తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ డిఎస్పీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆమె వద్ద నుండి 10,000 రూపాయల లంచం డబ్బులు రికవరీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఎం సూర్యనారాయణ రెడ్డి, ఇన్స్పెక్టర్ అపర్ణ, వెంకటేశ్వర్లు, శేషు మరియు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర భారతదేశం పర్యటించనున్నారు. నిత్యం రాజకీయ వ్యవహారాలు, వీడియో కాన్ఫరెన్స్లతో బిజీగా ఉండే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి 5 రోజుల పాటు కుటుంబంతో సిమ్లా వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. మధ్యాహ్నం 1 గంటకు గన్నవరం నుంచి చండీగఢ్కు బయలుదేరుతారు. ఇక సాయంత్రం 4 గంటలకు సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్ కు చేరుకుంటారు. ఈ నెల 28వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీల పెళ్లి రోజు. వారికి వివాహమై 25 ఏళ్లవుతోంది. మ్యారేజ్ డేని పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి టూర్కి వెళ్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు మాజీ మంత్రివర్యులు, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు కెఎస్ జవహర్ పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నారాయణస్వామి సవాల్ మానేసి శాఖను చూస్తే మంచిదని, ఇప్పటికే పని లేక ఇంట్లో పాచి పనితో నారాయణస్వామికి సరిపోతుందని, సవాళ్లతో పాకీ పనికి కుదిరితే అదే పని శాశ్వతం అవుతుందని, తెలుగుదేశం ఇచ్చిన మాటకు నిలబడుతుందని, మరి మీరు ఇచ్చిన మద్యపాన నిషేధం సంగతి ఏంటో తేల్చాలని, శాఖనే కాదు ఆదమరిస్తే నిన్ను కూడా తాకట్లో ఉంచుతారని, ఉప ముఖ్యమంత్రి అంటే ఉపాహారం అనుకునే నీకు మంత్రి పదవి ఎలా వెలగబెట్టాలో చూడమని, దళితులపై దాడుల సంగతి చూడమని, తర్వాత మా సంగతి మాట్లాడొచ్చని తెలిపారు. అంటే మనం చేస్తా ఉన్నాం, ఇప్పటికే పని లేక పాచి పని చేస్తా ఉన్నావు, మరి ఇంకెవరింటికి వెళ్ళి పాకి పని చేస్తావో ఎవరికి అర్థం కావట్లేదు. నీ సవాళ్ళు, నీకు ఏదైనా పౌరుషం ఉంటే నీ శాఖ మీద చూపించు, అదేవిధంగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద నీ యొక్క స్పందన తెలియజేస్తే బాగుంటుంది తప్ప, కేవలం ఏదో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మరొక 2 ఏళ్ళు కొనసాగొస్తానే ఒక ఆస్తిని విమర్శలు చేస్తూ ఉన్నావు. నీ విమర్శను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా నీ శాఖ పనితీరును మెరుగుపరుచుకో. ఇప్పటికే గందరగోళమైనటువంటి బ్రాండ్లతో ఈ రాష్ట్రంలో ఆరోగ్యాన్ని పూర్తిగా చెడగొట్టి మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేసిన నీ శాఖ పట్ల, ఎందుకంటే నువ్వు కనీసం పర్యవేక్షకుడికి కూడా పనికిరానటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని నువ్వు శాఖను పటిష్టం చేయడానికి ప్రయత్నం చేయి తప్ప, చంద్రబాబు నాయుడు గారికి సవాలు విసిరేటటువంటి స్థాయి నీది కాదు. నువ్వు కూడా వైసీపీకి వదిలేసి ఇండిపెండెంట్కి పోటీ చేయి, నువ్వు గెలుస్తావని చూద్దాం. నువ్వు గెలిస్తే నేను కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటా, లేకపోతే మన ఇద్దరం ఒకే దగ్గర పోటీ చేద్దాం, ఆ సవాల్కి సిద్ధంగా ఉంటే ఎవరింట్లో ఎవరు పాచి పని చేయాలో తేల్చుకుందామని నారాయణ స్వామి. బయటకు భార్యతో నెట్టిస్తున్న కొడుకు, అదే సమయంలో అటుగా వచ్చిన భారత్ జవాన్ ఏమిటి అని అడిగిన జవాన్ ను, కొడుకు నీకు సంబంధం లేదు ఓ అని నెడుతున్నాడు. సహనం కోల్పోయిన జవాన్ ఆర్మీ పద్ధతిలో ట్రీట్మెంట్ చేశాడు. అప్పటి వరకు పెత్తనం చేసిన కోడలు చిన్నగా జారుకుంది. అప్పటి వరకు పనిచేయని కొడుకు మెదడు వెంటనే పనిచేసి తల్లిని ఇంట్లోకి తీసుకెళ్లిన పుత్రరత్నం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
అక్రిడిషన్ల సాధనకై కర్నూలు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు దీక్ష. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర భారతదేశం పర్యటన. లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ వీఆర్ఓ పి రమాదేవి. వైఎస్ జగన్ సమక్షంలో న్యూమోకోకల్ కాంజుగేటర్ వ్యాక్సిన్ డ్రైవ్. హెచ్ఎన్ 9 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే హెచ్ఎన్ 9 న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్.